వెల్కమ్ బ్యాక్ టు టీవీ ఎయిట్ వైజాగ్. తెలుగుదేశం పార్టీ తెలుగు మహిళా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే వంగల్పూడి అనిత విశాఖపట్నంలో హౌస్ అరెస్ట్ అయ్యారు. దీంతోపాటు గత నెల 15వ తేదీన మృతి చెందిన దళిత విద్యార్థి రమ్యకు న్యాయం చేయాలని, దిశా చట్టం ప్రకారం వారిని ఉరితీయాలని చట్టంలో ఉందని చెప్పినందుకు, దానిపై అడిగేందుకు వెళుతున్నందుకు రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు చేస్తున్న కార్యక్రమానికి పోలీసులు స్పందించి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకుడిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిసింది. దీని తాలూకా విజువల్స్ ఇప్పుడు మనం చూద్దాం. ఈ రోజు ఏదైతే అక్రమంగా జగన్ మోహన్ రెడ్డి ఇటువంటి పోలీసుల దండుగా నా మీద ఎన్ని అక్రమ కేసులు పెట్టా, భయపడే పరిస్థితి లేదు. ఇది సాంకేతికంగా వస్తే మా మీద పోలీసులు ఇచ్చేస్తా, సాంకేతికంగా వస్తే మహిళలు కూడా ఇవన్నీ ఇచ్చేస్తావా అని.